ఆర్కేపురం డివిజన్లో ఎన్టీఆర్ కాలనీలో 9 సంవత్సరాల అమ్మాయిపై లైంగిక వేధింపులు దాడులు ఇవాళ ఐడెంటిఫై కావడం జరిగింది. ధీరజ్ రాధా ధీరజ్ రెడ్డి గారు అక్కడ స్థానిక కార్పొరేటర్గా వాళ్ళ తల్లిని కుటుంబాన్ని ఆ అమ్మాయిని మనస్థానిపురం హాస్పిటల్ తరలించారు. అక్కడ వైద్య పరిచయం కూడా జరుగుతూ ఉంది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరాములు గారు, అదేవిధంగా పక్క డివిజన్ కార్పొరేటర్ వెంకటశెట్టి గారు, మా స్థానిక నాయకులు అంతా కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ బస్తీలో ఉన్న ప్రజానికానికి ఒక భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆడుకుంటామని చెప్పి చెప్తాను. బాధ అనిపించే అంశం ఏంటంటే విశ్వనగరం అని చెప్పుకునేటువంటి హైదరాబాద్లో దేశంలోనే ఎక్కడ లేని కెమెరాలు పెట్టి ప్రతి ఇంచుని ప్రతి నిమిషం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాచ్ చేస్తున్నాం. ఇంత గొప్ప పోలీసింగ్ వ్యవస్థ, ఇంత గొప్ప సర్వేలెన్స్ వ్యవస్థ ఎక్కడ లేదని చెప్తున్న ముఖ్యమంత్రి ఇవాళ గత కొద్ది రోజులుగా పబ్బులలో జరుగుతున్న అత్యాచారాలు, ఆ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయిన మైనర్ పిల్లలు, ఇవాళ కొన్ని పదుల సంఖ్యలో నోటీస్కి వచ్చేది కొన్ని మాత్రమే, నోటీస్ రాకుండా వందల సంఖ్యలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో హైదరాబాద్ గొప్పతనాన్ని, హైదరాబాద్ గ్లోరీని, తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ఇవాళ మట్టకలుపుతున్న తీరు అత్యంత బాధిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎన్ని ఆశలు అయితే ప్రజలు పెట్టుకున్నారో ఇవాళ వారి ఆచరణ చూసిన తర్వాత, వారి నిష్క్రియాపరత్వం చూసిన తర్వాత సిగ్గుతో తలదించుకుంటుంది. ఇవాళ షీటీములు పెట్టామని చెప్పింది. ఎక్కడ పోయినాయి షీటీములు? బస్టాండ్లలో బనాయించేటువంటి ఆడపిల్లలకు అండగా ఉండేటువంటి షీటీములు పెట్టింది. బనాయించులు పక్కకు పెట్టు, ఇలా బస్తీలలో, పబ్బులలో, నిర్మానుష ప్రాంతాలలో స్వయంగా కార్లనే తీసుకుపోయి పిల్లల్ని ఇవాళ లైంగికంగా ఆడుకునే పద్ధతి ఇది ఎక్కడ లేదు. ఇవాళ మన విలువలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయా పెరుగుతున్నాయా అనడానికి సజీవ సాక్ష్యం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ హైదరాబాద్లో అర్ధరాత్రి పూట అమ్మాయిలు బరస్తో బయటికి పోవచ్చని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆయన పరిపాలనలో ప్రజల ప్రాణాలకి, ప్రజల మానాలకి, ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోతున్న భావన చెప్తాము. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు కావచ్చు, ఈ దుర్మార్గమైన చర్యలు కావచ్చు, మైనర్లు అందులో అధికార పార్టీకి అండగా ఉండేటువంటి, అందులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సిబిఐ చేత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని, ఈ ప్రజల్ని కాపాడాలని ఈ ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగిపోవాలని చెప్పుకుంటాను. ఇవాళ చూసినాం గవర్నర్ గారు స్వయంగా మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలు, ఆగడాలు, దుర్మార్గాల మీద ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం నిష్క్రియాపరత్వంలో ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళకి విశ్వాసం కలిగించలేకపోతుంది కాబట్టి ప్రథమ పౌరురాలిగా నా బాధ్యత అని చెప్పి నిన్న వారు ఓపెన్ చేస్తే, ఇలా అలౌ చేస్తే కొన్ని వందల మంది వస్తున్న తీరే దాన్ని నిరసన కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలకి, ప్రజల మానాలకి, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైండు. ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి, కనీసం ఏం జరుగుతుందో తెలుసుకొని ముఖ్యమంత్రి, ఇలా ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ఇంట్లో పడుకునే ముఖ్యమంత్రి ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. ఇవన్నిటి మీద పూర్తిలో సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ.